అధికారులు ఉంటే చాలు అది ఏ పార్టీ అయినా అధికార పార్టీలో మీ ఉండాలి అలా కూడా కాదు మా మాట అన్నానికి వెళ్ళి జగన్ ఉండకూడదు ఓహో ఓకే ఎందుకంటే జగన్ పరమహింసిం చేస్తున్నాడు వాడిని చంద్రబాబు లేకపోయినా పర్లేదు జగన్ ఉండకూడదు జగన్ ఉండకూడదు అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా పర్లేదు ఇక్కడే కావాల్సింది ఇక్కడ రేపొద్దున జగన్ మళ్ళీ గెలుస్తాడు అంటే గనక జగన్ లేకుండా ఉంటే చాలు పవన్ అయినా పర్లేదు అంటారు అంటే సపోర్ట్ కి రెడీ పవన్ కి సపోర్ట్ కి రెడీ అదే గనక జగన్ ఉండడు అనుకుంటే గనక మా బాబే ముందు కావాలంటారు జగన్ ఓడిపోతారు అనే ఫీలింగ్ వస్తే మాకు బాబు ముందు కావాలంటారు ఇది కాన్సెప్ట్ ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు లోతుగా ఆలోచన చేశారేమో అనుకోవాలేమో వ్యాఖ్యలు ఇప్పుడు పరిణామాలు చూస్తూ ఉంటే కాపుల్ని లీడ్ రోల్లో ఉంచాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం కనబడుతుంది అదే టైంలో కమ్మ సామాజిక వర్గాన్ని మీ వ్యతిరేకం కాదంటే మీరు కాపులకు సపోర్ట్ చేసి గెలిపించండి అన్నట్టుగా వ్యూహాత్మకంగానే ఉంది అంటే ఇన్నాళ్ళుగా అధికారంలో ఉండి అంటే ఒక ఇప్పుడు లేకపోయినా ఒక అధికార పాత్ర పోషించి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం అది కూడా కాపు సామాజిక వర్గానికి సపోర్ట్ ఇవ్వడం అంటే నిజంగా అది పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన తీసుకున్న డిసిషన్ సాధ్యమయ్యే మంచి కాన్సెప్ట్ అది ఆ కాన్సెప్ట్ మంచిదే కానీ చేసేది యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది వీళ్ళకి ఆధారపడదు ఇప్పుడు అలాగ అంగీకరించుంటే ఎప్పటి నుంచినో చాలా మార్పులు ఉండుంటే అలా అంగీకరించలేదు కదా ప్రజారాజ్యాన్ని అంగీకరించారా వీళ్ళు ప్రజారాజ్యాన్ని కానీ అప్పుడు కాపు సామాజిక వర్గపు ఆధిపత్యం వస్తుందన్న కోపంతోనే కదా ఫస్ట్ అసలు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ గారు దెబ్బతీసింది అప్పుడు తెలుగుదేశమే కదా ఎవరు సీరియస్ గా తిట్టిపోసింది అప్పుడు రంగంలోకి దిగింది ఎవరు ఓ పక్కన జూనియర్ ఎన్టీఆర్ ఇంకో పక్కన రోజా రెండు వైపుల 2009 లో అంతే కదా రోజా ఇప్పుడు అప్పుడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఫైట్ ఇద్దరికి అయిపోయింది ఈ ఇద్దరు కొట్టుకునేటప్పుడు కాంగ్రెస్ పేరు ఫెచ్చింగ్ అయింది రాజశేఖర రెడ్డికి ఫెచ్చింగ్ అయింది అక్కడ కాన్సెప్ట్ అదే జరిగింది ఇప్పుడు అలా అవుతుందా అయితే ఇక్కడ ఘర్షణ లేదు అప్పుడు ఘర్షణ ఉంది ఘర్షణ ఉంది మంచి పోటీ ఉంది ఒక కాపు సామాజిక వర్గం మొత్తం పీఆర్పీకి సపోర్ట్గా ఉన్నా కానీ మరి ఎందుకు అధికారంలో రాలేకపోయింది ఒక సామాజిక వర్గమే సపోర్ట్ ఉంటే ఎట్ట వస్తుంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు ఇవాళ దశాబ్దాల తరబడి మధ్యలో పార్టీ కూడా ఏదో స్టార్ట్ చేశారు తర్వాత కానీ ఎందుకు కాలేదు ఒక కులంతో ఎవరు గెలవరు అందుకనే వీళ్ళిద్దరూ టాక్టికల్ పాటించేది ఇంటర్నల్గా పార్టీలో కులం ఆధిపత్యమే ఉంటుంది అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ కామ సామాజిక వర్గం కానీ ఏమని చెప్తారు అందరినీ కలుపుకెళ్తున్నాం అంటారు అక్కడ తేడా ఉంది కాపు సామాజిక వర్గం ఒకటే అంటే ఈయన కూడా మిగతా వాళ్ళని కలుపుకెళ్తానంటున్నారు కాపు లీడర్ని బహిరంగంగా చెప్తాం ఓపెన్గా చెప్పేశారు అక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్